ఎన్నో వెళ్ళిపోతూ ఎన్నో మార్పు ఈరోజు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవీఎల్ నరసింహరాజు గారు, డిసిసిబి చైర్మన్ నరసింహరాజు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి కార్యకర్తలు భారీగా ఇచ్చేసి ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నరసింహరాజు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఎవరికైనా అందిందా లేదా అని చూసుకుంటూ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి అందేటట్టు చూస్తూ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏది చేసినా పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు ముందుండి జరిపిస్తూ ఈ రోజు ఆయన మళ్ళీ మేము నరసింహరాజు గారు వెంట ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నాం అని చెప్పి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి 2004లో సర్రాజు గారిని ఎలా నాన్నగారిని ఎప్పుడు ఎలా అయితే గెలిపించారో అలాగే 2024లో నరసింహరాజు గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేస్తామని చెప్పి అని ప్రతి ఒక్క కార్యకర్త అలాగే మధ్య పొందిన ప్రతి మహిళలు గాని అందరూ కూడా ఈ రోజు అందరూ ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నామని చెప్పి నరసింహరాజు గారిని గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నామని చెప్పి ఈ 2024లో ఉండి నియోజకవర్గం మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ ముందున్నది అనిపిస్తున్నట్టు అందరికీ ఈ రోజు నరసింహరాజు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కేవీఎల్ నరసింహరాజు గారు 64వ బర్త్డే సందర్భంగా భారీ ఎత్తున ఉండి కాంక్షించి ప్రజలందరూ కూడా స్వచ్ఛంద కూడా బ్రహ్మరథం పెట్టి పుట్టినరోజు అందరూ ఇదిలో పాల్గొని 175 నియోజకవర్గాల్లో ఉండి కాంక్షించి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని ఉండి తరఫున అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ నగ్గడానికి కారణాలు మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఎక్కడా వివక్షత లేకుండా, ఎక్కడా కరప్షన్ లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అన్న మాట మీద నిలబడుతూ మడం తిప్పకుండా అదే పథకాలని అమలు చేస్తున్నందుకు మా పార్టీ ఖచ్చితంగా పీవీఎల్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. అలాగే పీవీఎల్ గారు ఈ పట్టు ఖచ్చితంగా భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయం. అంతేకాకుండా ఆయన చేసిన సేవలు ఎమ్మెల్యే అవనప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా చేసినందుకు పనులు ఆయన చేసే శ్రమే ఆయన నెగ్గిస్తుంది ఖచ్చితంగా. ఈ బట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పీవీఎల్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అవుతారు. ఇదైతే పక్క వేగేసిన వెంకటరాజు ఆకపిడి మండలి జడ్పీటీసి ఈరోజు ఉండి నియోజకవర్గం బ్రహ్మరథం పెట్టిన 4 మండలాల నుంచి ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మొత్తం నాయకులు అందరూ ఈ ఉండి కంచుకోటనే ఒక్క దెబ్బను పడగొడతామని ఈ రోజు రుజువు చేసుకుంటున్నాం. రేపు రానున్న రోజుల్లో 175లో మొట్టమొదటి స్థానం ఉండి అని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెబుతూ అందరికి నరసింహరావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. అశోక్ బాబు ఉండి నియోజకవర్గం పాలకోట మండలం. ఈరోజు పీవీఎల్ ఎస్వరాజు గారు పుట్టినరోజు. మరి ఆయన ఇన్ఛార్జి మార్చేదానికి కూడా ఆయన మీద సానుభూతి విపరీతంగా పెరిగి ప్రజల్లో కరోనా టైం నుంచి కూడా ఎక్కువ కష్టపడుతూ ప్రజలకు దగ్గరగా ఉంటూ 4 మండలాల్లో కూడా నిత్యం ప్రజలతో సమేకమై అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చుకున్న పీవీఎల్ ఎస్వరాజు గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకుని అష్టేశ్వర ఆరోగ్యాలతోటి భగవంతుడు మళ్ళా ఈ 2024లో ఆయన ఫస్ట్ ఉండి నియోజకవర్గం నుంచే ఈ దంకా మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గమే ఫస్ట్ ఫ్యాన్ కలిసి ఉంటుంది. మరి దీనికి ఈ నియోజకవర్గం
ప్రజలందరూ కూడా పీవీఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా చూడాలని కంగారు కట్టున్నారు. దానికి మేము ఎంతో సాయ శక్తుల కష్టపడి ఆయన్ని ఎమ్మెల్యే అసెంబ్లీలో జగన్మోహన్ గారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. మాది చిన్న కాపారం గ్రామం అండి. నా పేరు నందమూరి సత్యవతి. వైసీపీ మా జగన్ అన్న చేసిన పథకాలు నవరత్నాలు అన్నీ కూడా అనుకున్న దానికంతా ఎక్కువ సాధించారు. అలాగే మా నరసింహరాజు గారు విలేజ్ అంతా గడపడకు తిరిగి చాలా కృషి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేది నరసింహరాజు గారు. జై జగన్! జై జగన్! జై నరసింహ